हाय हेलो नमस्ते वेलकम टू होम स्टाइल किचन रेसिपीज चला ईजी गा टेस्टी गा वेज कॉर्न मायोनेज्ड सैंडविच नी एला चेसुकोवालो चूपिंचबोतुन्नानु ओक्कसारी इला सैंडविच चेसारंटे मल्ली मल्ली इलाने चेस्तारु सैंडविच ब्रेड अनेदि मंची क्वालिटी ब्रेड तीसुकोवाली लेदंटे सैंडविच टेस्टी गा उंडदंडि ఇదిగా స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ అనేది వేడయ్యాక రెండు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వాటిని కూడా వేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకొని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ని కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు వేసి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్ అనేది కొంచెం సాఫ్ట్ అయ్యాక 3 టేబుల్ స్పూన్ల వరకు పచ్చిబటానీని 3 టేబుల్ స్పూన్ల క్యాప్సికమ్ ముక్కలను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి 2 నిమిషాలు మగ్గించుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు ఉడికించిన స్వీట్ కార్న్ వేసి 1 టేబుల్ స్పూన్ పుదీనా తరుగుని 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగుని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల చిల్లీ ఫ్లెక్స్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోండి. చిల్లీ ఫ్లెక్స్ లేని వాళ్ళు ఎండుమిర్చిని మిక్సీలో వేసి పొడి చేసి వాటిని కూడా వేసుకోవచ్చు. తర్వాత 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ ఒరిగానోను వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. మిశ్రమం అంతా బాగా చల్లారనివ్వాలి. అలా చల్లారిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకొని 3 టేబుల్ స్పూన్ల వెజ్ మయోనైజ్ని వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని ఎడ్జెస్లో ఉన్న బ్రౌన్ కలర్ పార్ట్ని సపరేట్ చేసేసుకుందాం. తర్వాత బ్రెడ్ స్లైసెస్ని రెండు వైపులా బటర్ అప్లై చేసుకుని అలా అప్లై చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ పైన మనం తయారు చేసి పెట్టుకున్న కర్రీ మిశ్రమాన్ని పెట్టుకొని వేరొక బ్రెడ్ స్లైస్తో క్లోజ్ చేసుకోవాలి. రెడీ చేసి పెట్టుకున్న శాండ్విచ్ని శాండ్విచ్ మేకర్లో కానీ ప్యాన్ పైన కానీ పెట్టుకొని కాల్చుకోండి. పైన అయితే హై ఫ్లేమ్లో అసలు పెట్టొద్దు, లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోండి. అలా రెడీ అయిన శాండ్విచ్ని కట్ చేసుకొని మయోనైజ్తో తింటే చాలా బాగుంటుంది. అలా చేస్తే పిల్లలకైనా పెద్దలకైనా ఎవరికైనా నచ్చి తీరాల్సిందే. మరి మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.